అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. నిన్న కండక్ట్ చేసినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సాక్షి ఎడ్యుకేషన్, అదేవిధంగా ఈనాడు ప్రతిభకు సంబంధించినటువంటి కీ పేపర్స్ అయితే ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి వస్తాయి. అక్కడ నుంచి మీరు రెండు, సాక్షి ఎడ్యుకేషన్ మరియు ఈనాడు ప్రతిభకు సంబంధించినటువంటి ఈ కీ పేపర్స్ అయితే మీరు ఎక్స్పెక్టెడ్ కీ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం అనేది ఖచ్చితంగా చేపట్టాలి, ఉపాధ్యాయుల అవసరం అనేది ఖచ్చితంగా ఉంది అని తెలియజేసేటువంటి ఒక ఆర్టికల్తో మనం ఈరోజు మొదలుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్దుబాటు చేసినా కూడా సమస్య తీరలేదు, సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంది. సక్సెస్ పాఠశాలతో పాటు అన్ని ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు తెలుగు ఆంగ్ల మాధ్యమంలో బోధన అమలు చేయాలని ప్రభుత్వం అయితే సంకల్పించింది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో అభ్యసించేటువంటి విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల వైపు అయితే మళ్ళారు. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోట పిల్లల సంఖ్య తక్కువగా ఉండగా, విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి బడుల్లో ఉపాధ్యాయులు అవసరమైనంత లేరు. మరోవైపు ఖాళీలను భర్తీ చేయకపోవడంతో బోధించేవారైతే కరువయ్యారు. కోవిడ్ రాకముందు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నటువంటి పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన విద్యా వాలంటీర్లను నియమించేవారు. కోవిడ్ తర్వాత విద్యా వాలంటీర్లను పక్కన పెట్టారు. 2 నెలలుగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో నియామకాలు చేపడతామని చెబుతూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఆచరణలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తుంది. ఇక్కడ కనీసం విద్యా వాలంటీర్లనైనా మళ్ళీ విధుల్లోకి తీసుకోకపోవడంతో ప్రభుత్వ విద్య అనేది కుంటుపడుతుంది. విద్యార్థి సంఘాల నాయకులు ఈ రకంగా ఆరోపించడం జరుగుతున్నది. ఉన్నత పాఠశాలల్లోని ఖాళీల్లో ఇతర పాఠశాలలకు చెందినటువంటి ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేసినా పూర్తి స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అనేది అందడం లేదు. ఉపాధ్యాయ వర్గాలే ఈ రకమైనటువంటి అంశాన్ని చెప్పడం అయితే గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. చెందుర్తి మండలం ఆశ్రెడ్డిపల్లెలో ఎగ్జాంపుల్ ఒకదాన్ని తీసుకుంటే కనుక, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల 1 నుంచి 7వ తరగతి వరకు మొత్తం 118 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడే పనిచేస్తున్నాడు, మరొకరిని డిప్యుటేషన్ పైన నియమించారు. పాఠశాలల హేతుబద్ధీకరణ జరిగితే 2 స్కూల్ అసిస్టెంట్, 2 SGT, 2 భాషా పండితుల పోస్టులు మంజూరయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. కానీ 2018 నుంచి హేతుబద్ధీకరణ చేపట్టకపోవడంతో ఏకోపాధ్యాయ పాఠశాల లాగానే మిగిలిపోయింది. ఇక్కడ 118 మందిని కేవలం 2 టీచర్లే మెయింటైన్ చేయాలంటే అది అయ్యేటువంటి పని కాదు. ఇక్కడ చెందుర్తి MPPS పాఠశాలలో ప్రస్తుతం 182 మంది పిల్లలు ఉన్నారు. మంజూరైనటువంటి పోస్టులు కనుక చూసుకుంటే 4 కాగా, 4 విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనీసం మరో ఒక ఇక్కడ LFL HM కు సంబంధించిన దాంతోపాటు 2 ఉపాధ్యాయులు అవసరమైతే ఉంటుంది. తర్వాత చెందుర్తి మండలం మర్రిగడ్డలో 1 నుంచి 5వ తరగతుల్లో మొత్తంగా 78 మంది, ఇక్కడ మాడపల్లి ప్రాథమిక పాఠశాలలో 55 మంది. ఈ రకంగా ఒక్కొక్క ఉపాధ్యాయుడనైతే ఉండడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల నియామకం అయితే అవసరమైతే ఉంది. లేదు అంటే అంతలోపు విద్యా వాలంటీర్లనైనా నియమిస్తే కనుక ఆ విద్యార్థులకు న్యాయం జరగడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎక్కడ కూడా మనకు ఎలక్షన్లపైన కాన్సన్ట్రేషన్ చేసినంత విద్యా వ్యవస్థపైన అయితే కాన్సన్ట్రేషన్ చేయట్లేదని నాకైతే అనిపిస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మస్తు టఫ్. యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ను తలపించినటువంటి పరీక్ష, టైం సరిపోక అభ్యర్థుల అవస్థలు, 75% మంది హాజరు, 8 రోజుల తర్వాత ప్రిలిమినరీకి విడుదల చేస్తామంటున్నటువంటి టీఎస్పీఎస్సీ. ఇక్కడ రాష్ట్రంలో ఆదివారం జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు 75% మంది హాజరయ్యారు. 503 పోస్టులకు ఇక్కడ 380,082 మంది దరఖాస్తు చేసుకోగా, 286,051 మంది పరీక్ష రాశారు. పేపర్ మస్తు టఫ్గా వచ్చింది అని అభ్యర్థులు అన్నారు. యూపీపీఎస్సీ స్థాయిలో గ్రూప్ 1 పేపర్ను టీఎస్పీఎస్సీ ప్రిపేర్ చేసిందని, డైరెక్ట్ ప్రశ్నలు కేవలం 20 లోపే వచ్చాయని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. టైం ఎక్కువగా తీసుకునేటువంటి అనలిటికల్ ప్రశ్నలు ఇచ్చారని అన్నారు. కొత్తగా గ్రూప్స్ పరీక్షలకు హాజరైనటువంటి చాలా మందికి అయితే టైం సరిపోలేదు. 90 నుంచి 100 ప్రశ్నలు రాయగానే
టైం దగ్గర పడింది అనేటువంటి విషయాన్ని ఇన్విజిలేటర్లు చెప్పడంతో ఆందోళన గురయ్యారు. చివరి నిమిషంలో ఏదో ఒక ఆప్షన్ ఎంపిక చేశామని ఆ రకంగా చేసి వచ్చామని పలువురు అభ్యర్థులు అయితే తెలపడం జరిగింది. గతంలో ఓఎంఆర్ షీట్ బ్లూ ప్రింట్ ఇచ్చేవారని ఇప్పుడు ఇవ్వలేదని వారు అనడం జరిగింది. ఇక్కడ 150 ప్రశ్నలకు పేపర్ యొక్క కట్ ఆఫ్ కనుక చూసుకుంటే 80 నుంచి 85 మార్కులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 8 రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రిలిమినరీ కీనైతే రిలీజ్ చేస్తామని టీఎస్పీఎస్సి అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కీ పేపర్ కావాలంటే ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే ఇది ఎక్స్పెక్టెడ్ కీ మాత్రమే ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు. కాబట్టి ఒక అంచనా వేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేసినా లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్ అనేది ఉంటుంది. దాని నుంచి మీరు సాక్షి ఎడ్యుకేషన్కి సంబంధించి, అదేవిధంగా ఈనాడు ప్రతిభకు సంబంధించినటువంటి కీ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం, ఈ వారంలోనే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు అయితే విడుదల కానున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు నిర్వహించినటువంటి ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చేపట్టినటువంటి కసరత్తు కొలిక్కి వచ్చింది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం ఉందని మండలి వర్గాలు అయితే ఈనాడుకు తెలపడం జరిగింది. 7 ఎస్ఐ, 28 కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించినటువంటి ఈ రాత పరీక్షల ఫలితాలను వాస్తవానికి సెప్టెంబర్లోనే వెల్లడించాలని తొలుత మండలి నిర్ణయించింది. అయితే ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులను తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించడంతో టీఎస్ఎల్పీఆర్బీ వర్గాలు అయితే ముందుకెళ్లలేకపోయాయి. ఈ క్రమంలో కట్ ఆఫ్ మార్కులను బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల మాజీ సైనిక ఉద్యోగుల అభ్యర్థులకు కనుక చూసుకుంటే 40కి తగ్గిస్తూ ఈ నెల 2 ఉత్తర్వులు అయితే వెలువడం జరిగింది. ఓసీ అభ్యర్థుల కట్ ఆఫ్ మార్కులను 60గానే యథాతథంగా ఉంచడం జరిగింది. ఇక్కడ మళ్ళీ కూడా ఈబీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కొంత ఇబ్బంది అయితే వాళ్ళకైతే జరిగింది, కాబట్టి దానిపైన కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అలాంటి ఇబ్బందులు ఏమి లేకపోతే ఈ వారంలోనే మనకు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత త్వరలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లతో బదిలీ ప్రకటన, పీఆర్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి. ఇక్కడ దీనికి సంబంధించిన ఉపాధ్యాయ శాసన మండలి ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి అంశాలను అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి కేసీఆర్ దృష్టికి అయితే ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఈ అంశాన్ని అయితే తీసుకువెళ్తామని ఆయన చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ బదిలీల ప్రక్రియ ముగిసిందనుకోండి, డిఈఎస్సికి మార్గం సుగమమైనట్టే. కాబట్టి ఈ ప్రక్రియ ముగిసిందంటే దానికి సంబంధించిన ప్రక్రియ అనేది, ఖాళీల వివరాలు, మిగిలినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. కాబట్టి మన యొక్క డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ దీని తర్వాత కనుక చూసుకుంటే విద్యాశాఖ నిర్లక్ష్యం, విద్యార్థులకు శాపం, డిఈ సెట్కు ధృవపత్రాల పరిశీలన ముగిసి నెలపైనే అవుతుంది, అనుబంధ గుర్తింపు తనిఖీలపైన ఎస్సీఆర్ మీనమేషాలు అయితే లెక్కిస్తుంది, వెబ్ ఆప్షన్ల కోసం ఎదురుచూపులు, 6 క్రితం అప్పగించినా కూడా ఇంకనైతే వెబ్ ఆప్షన్స్ అయితే దీనికి సంబంధించి అయితే జరగలేదు, కరోనా సద్దు మనిగింది, ఈసారైనా డిఈడి విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభమవుతుందని భావించినటువంటి కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం శాపంగా మారుతుంది, ధృవపత్రాల పరిశీలన పూర్తయినందున వెబ్ ఆప్షన్లు ఎప్పుడు మొదలవుతాయని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు, కౌన్సిలింగ్ ఆలస్యమైతే డిఎల్లో చేరేటువంటి ఆ కొద్ది మంది కూడా మిగలరని ఆయా యాజమాన్యాలు అయితే సైతం ఆందోళన అయితే చెందుతున్నారు. డిఈడి కోర్సులో ప్రవేశానికి జూలై 23 నిర్వహించినటువంటి డిఈ సెట్కు సంబంధించి 8645 మంది హాజరయ్యారు, ఫలితాలను 10 వెల్లడించారు, ధృవపత్రాల పరిశీలన 22 మొదలై 25 ముగిసింది, నెల గడిచినా కూడా విద్యార్థులు ఆయా కళాశాలను ఎంచుకునేటువంటి వెబ్ ఆప్షన్లు అయితే జరగలేదు. ఇక్కడ నిన్న అయితే మనకు దానికి సంబంధించిన ఎడ్సెట్కి బీఎడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ తేదీలు అయితే రావడం జరిగింది, దానికి సంబంధించి మీకు క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరంటే నిన్నటి వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత డిగ్రీతో ఐఐటి కొలువు, ఈ పోస్టులో నియామకం పొందిన వారు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ మెయిల్, తర్వాత ఎస్టేట్ మేనేజ్మెంట్, పర్చేస్ అండ్ ఇంపోర్ట్, అకౌంట్స్, ఆడిట్ ఆర్ హాస్పిటాలిటీ, రిక్రూట్మెంట్, లీగల్ ఆర్ దీనికి సంబంధించి అయితే ప్రకటించినటువంటి 119 ఖాళీల్లో ఎస్సీలకు 15, ఎస్టీలకు ఈ రకంగా ఖాళీలు అయితే ఉన్నాయి. అభ్యర్థి వయసు కనుక చూసుకుంటే 9/11/2022 నాటికి, అదేవిధంగా మనకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు చెందినటువంటి అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించి రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. తర్వాత ఐఐటి కాన్పూర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాని తర్వాత
వారిని నిర్దేశించినటువంటి గరిష్ట వయసు 50 సంవత్సరాల వరకు ఉంటుంది. ఐఐటి కాన్పూర్కు సంబంధించి విద్యా అర్హతలు, డిగ్రీ పాస్ అయి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి, డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరి అవసరం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే ఈ రకంగా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు వెబ్సైట్ని విజిట్ చేసి చూసేటువంటి ప్రయత్నం చేయండి. 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు న్యూఢిల్లీలోని ఇక్కడ మనకు ఎన్టీపీసీ లిమిటెడ్ 864 సంబంధించిన ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు సంబంధించి అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల నుంచి అయితే ఒక దరఖాస్తు కోరుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. దాని తర్వాత హమాలి ఉద్యోగం హాట్కూరు వేలంలో 60 లక్షలు పలికినటువంటి రేటు, రికార్డు ధరకు అమ్ముడుపోయినటువంటి పని, దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 29 ఎయిర్పోర్ట్లకైతే ప్రముఖుల పేర్లు అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఏ దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్కు ఏ పేర్లు ఉన్నాయని. ఇక్కడ కరెంట్ అఫైర్స్ మరియు అంతర్జాతీయము జాతీయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4వ వందే మాతరం రైలు ప్రారంభం, దానికి సంబంధించిన అంశాలు, 50వ సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్, ఈ రకమైనటువంటి అంశాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశాలు. ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటిది కూడా మనకు దిశ పేపర్లో రావడం జరిగింది. దాని తర్వాత ఎస్ఎస్సికి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే మనకు ఈనాడు ప్రతిభలో రావడం జరిగింది. ఇక్కడ అవకాశం వచ్చేసింది, ఇక మీరు కష్టపడడమే ఆలస్యం అంటూ ఇక్కడ స్టడీ మెటీరియల్, బిడ్ బ్యాంకు, ఆన్లైన్ పరీక్షలు, దాని తర్వాత ఈ బుక్స్ కోసం ఇక్కడ దీన్ని అయితే స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే లింక్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసుకొని మీరు ఆ ఫ్రీ మెటీరియల్ని అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. గ్రహాంతర వాసుల అన్వేషణ కూపిరి, దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్, అదేవిధంగా నన్ను కదిలించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అండి, వీలైతే చదవండి, ఈరోజు పీడిఎఫ్లో ఇస్తాను. దాని తర్వాత కనుక చూసుకుంటే ఎంసెట్ 2వ విడతలో 21,136 మందికి అయితే సీట్లు రావడం, మళ్ళీ దానికి సంబంధించిన ఆర్టికల్ ఈ రకంగా ఉంది. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు పాత విధానంలోనే ఇక సెమిస్టర్ పరీక్షలు, JNTUH ఆదేశాలు అయితే విడుదల చేసింది. దాని తర్వాత తొలిసారిగా అల్యూమినియం గూడ్స్ రైలు, కరెంట్ అఫైర్స్లో భాగంగా చదవాల్సినటువంటి అంశము. ఇక్కడ శక్తి వనరులకు సంబంధించి అయితే మనకు ఈనాడు ప్రతిభలో ఒక అంశం అయితే రావడం జరిగింది. దాని తర్వాత మాదిరి ప్రశ్నలు, తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాకర్ల బారిన పడకుండా, ఈ మధ్య హ్యాకర్ అనేటిది చాలా కామన్ పదంగా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశం గురించి మనకైతే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.